Hey guys, Rohit here. So in the normal mode lo titles ni ela add cheyali, ela edit cheyali anedi nechukunam. So ipudu meeku advanced mode lo titles ni ela add cheyali, edit cheyali anedi nenu nerpista. Indaka nenu meeku normal mode lo okati cheppadam marchipoyina, adendante ipudu ikkada normal ga manam veetilne chusam kada, ikkada presets animations anu unnai kada. So presets animation ఏందంటే ఇక్కడ మీరు ఈ టైటిల్ లో ఒక్కొక్క లెటర్ స్టైల్ మార్చుకోవాలంటే ఇలా ఇలా వస్తుంది చూడండి, ఈ మారుతనే చూశారు కదా ఇక్కడ. సో ఇలాంటివి యాడ్ చేసుకోవాలండి. ఇది యానిమేషన్ ఏందంటే ఇప్పుడు మీరు దీన్ని ప్లే చేసినప్పుడు టైటిల్ ఇలా కింద నుంచి ఇలా పైకి వస్తుంది కదా, మీకు ఆ స్టైల్ మార్చుకోవాలంటే అలా వచ్చే స్టైల్ మార్చుకోవాలంటే దాన్ని సెలెక్ట్ చేసి చూడండి ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి దాన్ని సెలెక్ట్ చేస్తే చూడండి అలా లెఫ్ట్ సైడ్ నుంచి రావడం, అలా మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేస్తే అవి అలాగే వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూసారా పైనుంచి కిందకు వస్తుంది అలాగా. ఓకే, అలాగా మనము యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అడ్వాన్స్ మోడ్కి వెళ్దాం. అడ్వాన్స్ మోడ్, సో ఇక్కడ క్లిక్ అడ్వాన్స్ ఉంది కదా, అడ్వాన్స్ అదైనా క్లిక్ చేయొచ్చు. ఇందాక నేను చెప్పినట్టు రైట్ క్లిక్ ఇచ్చి అడ్వాన్స్కైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ ఇందాకట్లాగే ఇక్కడ ఇన్పుట్ ఇస్తారు, చేంజ్ చేసుకుంటూ ఆ లైన్ ఇదంతా అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇక్కడికి వద్దాం, టైప్కి వద్దాం. టెక్స్ట్ ఫీల్డ్ ఇంకొక ఆప్షన్ చూసారా, గ్రేడియంట్ ఫీల్డ్ అని. ఈ గ్రేడియంట్ ఫీల్డ్కి వెళ్దాం. గ్రేడియంట్ ఫీల్డ్కి వెళ్తే ఉండండి, నేను ఫస్ట్ దీని ఇది మారుస్తాను, ఇది నార్మల్ది పెడతా. ఓకే, సో ఇప్పుడు ఇదేంటంటే గ్రేడియంట్కి ఏంటంటే మీకు ఒక్క ఈ వైట్ కలరే కాకుండా మల్టిపుల్ కలర్స్ని, మిక్సర్ ఆఫ్ మల్టిపుల్ కలర్స్ని ఎలా పెట్టాలి చూసారా. గ్రేడియంట్ ఫీల్ సెలెక్ట్ చేయగానే కలర్స్ రెండు వచ్చాయి. ఒక కలర్ వచ్చి నేను ఎల్లో తీసుకున్నా, ఇంకో కలర్ వచ్చి ఇంకో కలర్ ఏదో బ్లూ తీసుకుంటా. చూసారా అలా మిక్చర్ ఆఫ్ కలర్స్ ఎలా వచ్చాయో. సో అలా చేయొచ్చు. అండ్ ఈ ఎఫెక్ట్ వచ్చి మీకు ఇది అంతా మీరు ఏ స్టైల్ కావాలి ఆ స్టైల్, ఒపాసిటీ తగ్గిస్తుంది ఇందాక చెప్పింది నేను. అండ్ ఇప్పుడు యాంగిల్ ఏంటంటే మీకు ఈ కలర్ ఫిల్ అని అవ్వడం ఏ యాంగిల్లో కావాలి. ఇప్పుడు చూడండి నేను యాంగిల్ మారుస్తూ ఉంటే కలర్ ఎలా మారుతుంటుందో. సో అలాగా చూడండి, అలాగా మీకు ఏ ఎలా కావాలంటే అలా ఆ రెండు కలర్స్ మీకు ఎక్కడ కావాలి అక్కడ అలాగా. అది బ్లర్రీనెస్ అంటే చూడండి టెక్స్ట్ బ్లర్ చేయడం. ఓకే, అలాగా ఇంకేముంది, కలర్ బార్డర్ కలర్ రెడ్ కలర్ అని ఇచ్చాం, బ్లూ ఏదైనా సెలెక్ట్ చేసుకోవడం. మనకు అంతగా బార్డర్ ఏం లేదు. సో అది. అండ్ టెక్స్ట్ షాడో, ఏ టైప్ షాడో కావాలి అనేది, డిస్టెన్స్, టెక్స్ట్ డిస్టెన్స్, అది షాడో డిస్టెన్స్, ఇది షాడో డిస్టెన్స్, వెనక షాడో చూసారా మూవ్ అవుతుంది. సో అది. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏముంది, ఇమేజ్ ఫిల్ అని ఉంది. ఇప్పుడు మనం రెండు కలర్స్ పెట్టాం, ఒక సింగిల్ కలర్ పెట్టాం, అంతే ఇమేజ్ బ్యాక్గ్రౌండ్లో మీ ఇమేజ్ రావాలి. అలా అలా ఎలా సెలెక్ట్ చేయాలి, ఇప్పుడు ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, నేను ఆ ఇమేజ్ సెలెక్ట్ చేశాను, చూడండి బ్యాక్గ్రౌండ్లో ఆ ఇమేజ్ వచ్చేసింది. సో ఇలాగా మీరు అడ్వాన్స్ మోడ్లో చేసుకోవచ్చు. మనకి ఇంకా అడ్వాన్స్ మోడ్లో ఏమున్నాయి, ఇక్కడ ఈ టైమ్ లైన్లో చూసారంటే దీన్ని స్లోగా డ్రాగ్ చేస్తే ఫస్ట్ ఈ వెనక వీడియో ప్రీసెట్ వీడియో అని ఉంది కదా, ఆ వీడియో ఏంటంటే మీకు బ్యాక్గ్రౌండ్లో ఒక ఇది వస్తుంది కదా, ఇదండి ఈ బార్డర్ వస్తుంది కదా వైట్ కలర్ బార్డరు, ఈ వైట్ కలర్ బార్డరు ఈ వీడియో, దాని మీద రెండు టెక్స్ట్ ఉన్నాయి మనకి, బ్యూటిఫుల్ అని యువర్ టెక్స్ట్ అని. ఆ బ్యూటిఫుల్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది, ఆ తర్వాత యువర్ టెక్స్ట్ హియర్ అనేది దాని తర్వాత స్టార్ట్ అవుతుంది. సో ఆ రెండు కాదు, నీకు ఫస్ట్ నాకు స్టార్టింగే బ్యూటిఫుల్ కావాలి అనుకుంటే మీకు స్టార్టింగ్లోనే బ్యూటిఫుల్ అద్దండి వస్తుంది చూడండి ఇక్కడ, బ్యూటిఫుల్ వస్తుంది. అలాగా మీకు ఎలా కావాలంటే అలాగా దీన్ని అడ్జస్ట్ చేసుకోవడం, ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవడం, అలాగా ఇవి చేసుకోవచ్చు. ఓకే, ఇది తగ్గించుకోవడం, అప్పుడు తగ్గించుకుంటే తొందరగా అపియర్ అయిపోద్ది చూడండి, ఆల్రెడీ అపియర్ అయిపోయింది ఇక్కడ వైట్ యువర్ జాబ్ అని ఉంది కదా, దీన్ని కలర్ చేంజ్ చేద్దాం. ఓకే, అలాగా అపీర్ అవుతుంది. అదే ఇది కానీ లేట్ ఎక్కువగా పెడితే లేట్గా అపీర్ అవుద్ది, సో నన్ను స్లోగా అపీర్ అవుద్ది అలాగా. ఓకే,
సో ఇది అడ్వాన్స్ మోడ్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సేవ్ యాజ్ కస్టమ్ ఫాంట్ అని ఉంది కదా, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇది చేసేసారు, మీరు దీన్ని డిజైన్ చేసేసారు, మీకు ఇది నచ్చింది, ఇంకా సేమ్ ఫాంట్ని మీకు నెక్స్ట్ వీడియోస్లో కూడా మీరు యాడ్ చేసుకోవాలనుకున్నా, ప్రతిసారి బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ యాడ్ చేసుకొని ఇవన్నీ మీకు మళ్ళీ అనదర్ వర్క్ అవుద్ది కదా. సో సేమ్ వర్క్ని మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే సేమ్ ఫాంట్ని సేవ్ చేసేసుకున్నా, సేవ్ యాజ్ కస్టమ్ ఫాంట్ అని ఉంది కదా, కస్టమ్ ఫాంట్ సెలెక్ట్ చేసి మీకు దానికి ఒక నేమ్ ఇచ్చి ఓకే క్లిక్ చేసేసుకుంటే మీకు అది ఫాంట్ మీకు యాడ్ అయిపోద్ది. అప్పుడు నెక్స్ట్ టైం నుంచి మీరు రాగానే మీకు ఇక్కడ ప్రీసెట్స్లో మీ ఫాంట్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్ అన్నీ ఇలా మారిపోతాయి. ఓకే, సో ఇలాగా అడ్వాన్స్ మోడ్లో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.